అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో ఎవరు మోక్షాన్ని పొందగలరు, ఎవరు పరమగతిని చేరగలరు, ఎట్టివారు చేరగలరని ఒక రెండు శ్లోకములలో భగవద్గీతలోని 8వ అధ్యాయములో అక్షర బ్రహ్మ యోగము అనేటువంటి అధ్యాయములో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునకు తెలియజెప్పారు. ఆ రెండు శ్లోకములను చదివి భావమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహారం బ్రహ్మవ్యాహారం మా మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం యః ప్రయాతి త్యజన్ దేహం నయాతి పరమాం గతిం నయాతి పరమాం గతిం పరమాం గతిం అంటే మోక్షం. పరమగతి అంటే మోక్షమే, మోక్షాన్ని పొందగలరు. ఈ రెండు శ్లోకాల్లో ఎవరు ఎలాంటి వారు మోక్షాన్ని ప్రాప్తిని పొందగలరు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చక్కగా వివరించారు. భావము తెలుసుకుందామా. సర్వేంద్రియములను నిగ్రహించి, చూడండి ఇక్కడ సర్వ ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. అది జ్ఞానేంద్రియం కావచ్చు, కర్మేంద్రియం కావచ్చు. ఈ 10 ఇంద్రియములను నియంత్రించుకొని మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, ఈ మనస్సు అనేది తేనెటీగ లాంటిది, ఎగురుతూనే ఉంటుంది ఒక పువ్వు తర్వాత ఇంకొక పువ్వు మీదకి, అలా ఎగురకుండా హృదయ కమలములోనే దాన్ని స్థిరముగా నిలుపుకోవాలి. స్థిరముగా నిలుపుకొని మనస్సును అట్లు వశమైన మనస్సు ద్వారా, ఆ విధంగా వశములో ఉంచుకున్నటువంటి మనస్సు ద్వారా ప్రాణములను, బాగా వినండి, ప్రాణములను మూర్ధస్థానం అంటే సహస్రారం, యోగ సాధనలో పతంజలి యోగ సాధనలో చెప్పిన విధముగా మూర్ధస్థానం అంటే సహస్రారం నందు స్థిరమునర్చుకొని పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై, ఎలా నిమగ్నమై ఉండాలి, పరమాత్ముని యొక్క ధ్యానమునందు నిమగ్నమై ఉండి అక్షర బ్రహ్మ స్వరూపమైన, అక్షర బ్రహ్మ స్వరూపం అంటే ఏం చెప్పండి, ఓంకారం. ఓంకారమును ఉచ్చరించుచు ఓం ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను. ఓంకార స్వరూపుడు ఎవరు, ఆ పరమాత్ముడే. కాబట్టి ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను
నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను, ఎటువంటి నన్ను, ఓంకారమునకు అత్తస్వరూపుడు నిర్గుణ బ్రహ్మ అయినటువంటి నన్ను, పరమాత్మను, పరమాత్మయన్ను, పరమాత్మ యొక్క నామాన్ని చింతించుచు దానియందే నిమగ్నమై పలుకుచు ఆలోచించుచు. దేహత్యాగం, ఇది ముఖ్యం, దేహత్యాగమునర్చినవాడు, ఈ దేహాన్ని వదిలినవాడు, జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టినవాడు పరమాత్మయందే మనస్సును నగ్నము చేసి ఓంకారము పలుకుతూ అతడు నిర్గుణ బ్రహ్మ అయినటువంటి పరమాత్మ గురించే ఆలోచిస్తూ దేహత్యాగమునర్చినవాడు పరమగతిని పొందును, స్వర్గమును చేరుకొనును. చూసారా ఎంత చక్కని వివరణ. కాబట్టి భగవద్గీతను చదివితే తవ్వే కొద్దీ మనకు ఎన్నో విషయాలు, ఎన్నో గొప్ప విషయాలు, మహత్తర విషయాలు, అర్థాలు, పరమార్థాలు మనకు లభిస్తాయి. అటువంటి మహాగ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఆ గీతాచార్యుని స్తుతి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.